తాజాగా ఇప్పుడు మీరు గమనిస్తే నిన్న ఢిల్లీ వెళ్ళి అక్కడ మీడియాతో ఇక్కడ అయిపోయింది ఈ మధ్య ట్వీట్లు జూమ్లు అన్నీ అయిపోయినాయి ఢిల్లీ వెళ్ళి కూడా తను ఎప్పుడు బట్టి బట్టి చెప్తున్న మాటలే అయిపోయింది రిజెక్ట్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డిని ఇంకా జనం ఇంటికి సాగరంపబోతున్నారు అని ఆయనకైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసుకొని దానికి అవసరమైన రంగం కూడా ఒకటి సిద్ధం చేసుకుంటున్నారు అనే ఇంప్రెషన్ ఇచ్చే రకంగా ఎందుకంటే ఆయన వేరే తను సొంతంగానో తెలుగుదేశం పార్టీ పోటీలో పెట్టి దిగి ప్రజల ఆశీస్సులు కోరే ప్రయత్నం వదిలేయండి ఆయనకు ఆలోచన కూడా రాదనేది అసలు ఆయన ఊహ కూడా అందని విషయం అనేది మళ్ళీ కూడా ఇన్ని ఇన్నిసార్లు అయిన తర్వాత కూడా ఆయన చేస్తున్న వీటిలో ఆయన ప్రయత్నాల్లో ఆయన ఎత్తులు అనుకుంటున్న వాటిలో ఏదైతే రాజకీయం అనుకుంటున్నాడో ఆ విన్యాసాల్లో అది మళ్ళీ కూడా కనపడుతుంది అనేది ఢిల్లీలో కూడా తెలిసింది ఈసారి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని తీసి రిజెక్ట్ చేస్తున్నారని ఆయన అంటే తనను రిజెక్ట్ చేసి మూడేళ్ళు అయింది మామూలుగా రిజెక్ట్ చేసింది కూడా కాదు ఎట్లా ఉంటే మాకు నచ్చరు అనే విషయం ప్రజలు ఆయన మొహం మీద గుద్దినట్టు 19 ఎన్నికల్లో చూపించి కొడితే ఎట్లా ఉంటే ఆదరిస్తామనేది 19 ఎన్నికల్లో చూపారు ఆ తర్వాత వరుసగా రిసౌండింగ్ విక్టరీలతో వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని బ్లెస్ చేస్తుంటే మళ్ళీ అదే భ్రమలో ఆయన చంద్రబాబు నాయుడు గారు రేపు 24లో జగన్మోహన్ రెడ్డి గారిని రిజెక్ట్ చేస్తారు నేను వచ్చేస్తున్నాను మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఏ ధైర్యం మీద అంటే మనకు అర్థమవుతున్నది అనిపిస్తున్నది ఢిల్లీలో పోయి అంత ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అబ్బా అంటే మోడీ గారితో ఆయన కలిసి ఉన్న ఒక ఫోటో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టున్న ఫోటో బీజేపీతోనో మోడీ గారితోనో పొత్తు పెట్టుకోవడము లేక రాజకీయంగా ఆ పార్టీల మధ్య ఏదైనా ఉంటే దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ కానీ అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నీ పాలన ఎట్లుందో చెప్పుకోవడానికి నీకు ఏదైనా రికార్డు ఉంటే అది చెప్పి లేదా ఇప్పుడు పాలన ఆ రకంగా వాళ్ళు చెప్పినట్లు లేదని చూపించి మళ్ళీ నెక్స్ట్ ఇదిగో మేము వస్తే ఇట్లా చేస్తాము అనేది చెప్పేది ప్రయత్నం కానీ నువ్వేది చేయకుండా అసలు ఇంకోదో ఎవరో ఒకరు నాకు ఒక ఊతకర్ర కావాలి అది ఏదైనా సరే అర్జెంటుగా అది కూడా మళ్ళీ దాంట్లో భేషజం కొన్ని అట్లన్నా నా మావనయ్య మా విధానం ఇది నా తెలుగుదేశం పార్టీ అంటే నాలుగు ఏదో ఊతకర్రలు చిన్నవో పెద్దవో గట్టి పొరకలు లేక గట్టి కర్రలు ఏవో ఒకటి దొరకాలి దొరికితేనే మేము అడుగులు వేయగలం అది మా రాజకీయం అన్నీ కూడా ఓకే మళ్ళీ అది కూడా కాదు మళ్ళీ దాంట్లో భేషజం వాళ్ళే ఈయన వెనకబడి పడుతున్నట్టు అయ్యా ప్లీజ్ బాబు ప్లీజ్ అని అడుగుతున్నట్టు మళ్ళీ అదొక దానికి ఆ కలర్ ఇచ్చే ప్రయత్నం నిన్న ఆ పత్రికల నిండా ఆ మీడియా నిండా ఆ ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాంట్లో కనపడిన ఇదంతా చూస్తుంటే భయంత ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ప్రతిపక్షంగా పిలువబడుతున్న ఆ పార్టీ మరీ ఇంత ఇంత ఇదిగా ఉందా అని జాలి చూపాలనో లేక ఏవగించుకోవాలనో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని అనిపిస్తుంది ఆయన మోడీ అన్నారట మా ఇది మీ ఇల్లే అనుకోండి ఇక్కడే ఉండండి అని ఎప్పుడైనా రావచ్చు మీరని ఆయన అన్నారో లేదో అంటే తప్పేం లేదు లేండి ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవడంలో ఇద్దరు నాయకులు అనుకోవడంలో మాకేం అభ్యంతరం లేదు కానీ ఇలా రాస్తే ఆయన ఎలాగో ఖండించలేరు నేను అట్లా అనలేదు అన్నాడు దీన్ని ఏమనుకుంటారు అలాగే మేము మీతో చాలా మాట్లాడాలనుకుంటున్నాను ఆయన అవును నేను కలవాలనుకుంటున్నాను ఈయన దీన్ని బట్టి ఏమవుతుందంటే రెండు అనాలిసిస్లు వరుస పెట్టి రేపు రాబోయే ఎన్నికల్లో
BJP ki Telanganalo upayogapade rakamga Chandrababu and evaru mana Pawan Kalyan vote bank undi adantha meeku istamu meer Andhra lo maaku edalna ivandi ani prayatnam jarugutundi ఈ ఇది ఆయన ఇప్పుడు కాదు గత 4-5 నెలలుగా నడుస్తూనే ఉంది ముందు ఎంపీని పంపారినా ఉన్నిన్న కూడా బహుశా మిగిలిన వాళ్ళు కూడా ఎంపీని కూడా పంపేదానికి పోయి అక్కడ మాట్లాడాడో ఏం చేసాడో తెలియదు ఆ ప్రయత్నం కూడా చేసిండొచ్చేమో తెలియదు తన దగ్గర ఉండే వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ లో నుండి ఇక్కడికి సంబంధించినంత వరకు మీ విధానాలు ఏంటో ఏం చేయాలనుకుంటారో వాటిని వదిలేసి తెలంగాణకు సంబంధించి నీకు ఉపయోగపడతాను కొసర కింద మమ్మల్ని ఇక్కడ పెట్టుకుంటే 1+1 ఫ్రీ అన్నట్టు ఒకటి ఏదో డిస్కౌంట్ దీంట్లో పెట్టినట్టు ఆఫర్ ఇచ్చినట్టు ఆయన మోడీ గారు భలే భలే బాగున్నట్టుందని ఆయన అనుకున్నట్టు మరి బహుశా ఆయన విచక్షణ మీద ఆయన ఆలోచన మీద ఈయనకు బీజేపీ నాయకుల దాని మీద ఈయన అంత ఘనమైన విశ్వాసం ఏంటో నమ్మకం ఏంటో తెలియట్లే కానీ 2018 ఎన్నికల్లో తెలంగాణలో ఈయన వల్ల రాహుల్ గాంధీ ఏమైనాడో అసలు అప్పుడు ఆ రోజు ఎందుకు పెట్టుకున్నారో ఈయన ఆ రోజు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకుడిని తన మనిషే అని అందరూ అనుకుంటున్నారు అక్కడ పెట్టి మళ్ళీ ఇటువైపు వచ్చేసి ఈయనతో ఇప్పుడు ఈ బీజేపీతో కలిసి రేపు దిగుతామని ఈ వైపు మాట్లాడడం అంటే అని అన్నప్పుడు వెనక్కి ఒకసారి చూసాం అసలు ఎక్కడ మొదలైంది ఏంటి మన స్టేట్ డివైడ్ అయినప్పుడు చూస్తే 2014లో మోడీ బీజేపీ చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ జనసేన పొత్తు దానికి ఏమేమి మాట్లాడారో అవన్నీ దెర్ ఇస్ నో పాయింట్ ఇప్పుడు దాన్ని మొత్తం తీసుకోవాలి అందరికీ తెలుసు అయిపోయింది పని అయిపోగానే మళ్ళీ మళ్ళీ ఎవరు ఇదే క్యాబినెట్లో ఒకరి క్యాబినెట్లో ఎవరు ఉన్నారు నడిచారు మధ్యలో మిడ్ స్ట్రీమ్ మళ్ళీ ఇదేదో బీజేపీ పుట్టి మునుగుతుందేమో అని ఈయనకు అనుమానం వచ్చినాక మధ్యలో తనకు రావాల్సినవి రాబట్టుకున్నాక పోలవరం లాంటిదో స్పెషల్ స్టేటస్ తాకట్టు పెట్టడం అయిపోయాక అక్కడి నుంచి కొంచెం పక్కకు జరిగి సొంతంగా మళ్ళీ ఇది 19 ఎన్నికలు వచ్చేసరికి యాంటీ ఇన్కంబెన్సీ డివైడ్ కావాలనుకుంటున్నారు దానికి తగినట్టు ఏర్పాటు దానికి ముందు మన పరపతి ఎంత ఉందో చూసుకుందాం అక్కడ అని చెప్పి బీజేపీ మీద ఈ నేషనల్ లెవెల్లో మన తరాఖా చూపిస్తాము ముందు పక్క స్టేట్లోనే అక్కడ పోయి చతికలబడి కాంగ్రెస్తో కలిసి ఫస్ట్ టైం టీడీపీ పుట్టిన తర్వాత కలిసి అదే ఎక్స్పెరిమెంట్ అయిపోయింది సరే 19లో ఏం జరిగిందో చూశాను ఇప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలిపోకూడదంట 19లో చీలాల 24 వచ్చేసరికి చీలకూడదు దానికి తన తమ్ముడు ఆయన పవన్ కళ్యాణ్తో ఒక ఏర్పాటు అక్కడి నుంచి మొదలైంది నిన్న ఢిల్లీలో ఇది బహుశా ఇది ఎక్కడికి దారి చేస్తుందో ఏమవుతుందో అనేది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు మా పాయింట్ ఏంటంటే ఈ మొత్తం దీంట్లో ఎక్కడైనా రాష్ట్రం కానీ ప్రజలు కానీ ప్రజల సమస్యలు కానీ నీకు చెప్పుకోవడానికి ఒక చరిత్ర అంటూ ఉంటే ఇదిగో నేను ఇది చేశాను వీళ్ళు చేయలేదని చెప్పే చరిత్ర చెప్పుకోవడం కానీ ఏదైనా ఉందా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను మాది ఉంది మాది స్థిరమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్ని తలకిందులు విన్యాసాలు చేయడమో పిల్లి మొగ్గలు వేయడమో పల్టీలు కొట్టడమో ఏమీ లేదు ఒకటే స్ట్రైట్ ఉంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రజల్లో పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఏమున్నాయో వాటి పునాదుల మీద నిర్మించిన పార్టీ ప్రతిదీ ప్రతి అంశం కూడా తాత్కాలికంగా 4 ఓట్లు తెస్తుందనేది కాకుండా దీర్ఘకాలికంగా లేకుంటే మొత్తం ఓవరాల్గా అసమానతలు తొలగించి రాష్ట్రాన్ని పురోభివృద్ధి దిశగా పరుగులు పెట్టించే ప్రయత్నం అలాగే అట్టడుగు వర్గాలన్నింటినీ ఇంతకాలం సాధికారతకు అన్ని రకాల్లో దూరంగా ఉన్న వాళ్ళను
అన్ని రంగాల్లో సాధికారత దిశగా అడుగులు వేయించడం ఇవి మేము పెట్టుకుంటూ వచ్చాం అవే జరుగుతున్నాయి నీ ఏ చెప్పినా మా ఇవే వస్తాయి బహుశా సస్పెన్స్ థ్రిల్లర్ లాగానో రాత్రికి రాత్రి ఏదో సడన్ సర్ప్రైజెస్ అవి ఉండవు కానీ ప్రజలకు తెలుసు ఓ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ముక్కుసూటి మనస్తత్వం చేయగలిగింది చెప్తారు చెప్పింది పూర్తిగా చేస్తారు వీలైతే మరింతగా చేయడానికి ట్రై చేస్తారు చేతనే అది మీకు చేతన అనంతకాలం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన నమ్ముకొని ఎవడన్నా మళ్ళీ ఆ పుట్టి ఎక్కి వాళ్ళు మునగాలనుకున్నా లేదా వాళ్ళందరూ కలిసి దీని ద్వారా ఏదో చేయాలనుకున్నా దీన్ని అయితే చిన్నపాటి దీన్ని కూడా చెక్కు చెదర్చలేవు అనే విషయం స్పష్టం చేయదలుచుకున్నాం ఈరోజు ఏదైతే ఆయన అక్కడ మాట్లాడినా ఢిల్లీలో మాట్లాడినా అంతకుముందు ఇక్కడ మాట్లాడినా లేదా మోడీ గారిని కలిసి ఏమైంది మా ఏం జరిగిందో 5 నిమిషాలు కనపడి ఇక్కడ రైల్వే ప్లాట్ఫామ్ మీద కనపడినా మీటింగ్ ప్లేస్లో కనపడినా ఏం బాగున్నారంటే బాగున్నారు అనుకుంటే దానికి నేనే తీయచ్చు ఎన్ని ఏమేమి అడిగినారనేది వాళ్ళన్నట్టే ఈవైపు ఎవరన్నా తీయాలనుకుంటే చాలా తీయచ్చు ఆయన ఏమడిగినారనే దానికి ఏం బాబు మీ దేవాన్ చెట్టున్నాడు చూసి వింటున్నాడు పెరిగాడనొచ్చు ఏ మీడియంలో చదువుతున్నాడు అనొచ్చు ఆ రోజు అప్పుడు మట్టి తీసుకొచ్చి ఇచ్చాను ఏం చేసినావనొచ్చు నువ్వు నన్ను మట్టి తెచ్చిపోయినావు అని చెప్పి తిట్టినావు కదా ఆ రోజు ఎందుకు అన్నావని అడిగిండొచ్చు అసలు ఆ రోజు మరి 19కి ముందు అంతంత డబ్బులు తీసుకొని ఇదైనా ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చినావు నా దగ్గరికి ఉండొచ్చు లక్ష జరిగి ఉండొచ్చు ఎవరి ఎవరి ఊహలకు వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు అందుకు అవకాశం ఉందని తెలిసి కూడా వాళ్ళు బరి తెగించి ఇట్లా రాసుకోగలుగుతున్నారంటే నేను జాలి అని ఎందుకు అంటున్నా అంటే ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మన ఉనికి ఉందా ఆర్ వి రెలవెంట్ అంటే మనము లెక్కలేక వేసుకునే మనం పరిగణలేక తీసుకోగలిగిన ఫోర్సా కాదా అంటే పరిగణలేక తీసుకోవాల్సిన అవసరం లేని ఇదైతే అది ఫోర్స్ కాదు అంటే అది అస్తిత్వం లేనట్టే దాని ఉనికి పోయినట్టే ఆ పరిస్థితిలో ఆ పార్టీ ఉన్నందువల్ల దాంతో వచ్చిన అభద్రత వల్ల దాని ఉనికి ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ ఇవే ప్రశ్నార్థకమైనప్పుడు ఇదిగో ఇలాంటివి కనపడతాయి అంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఢిల్లీకి వీళ్ళు పోరట్టు వాళ్ళే పిలిచినట్టు అలాగే వాళ్ళే ఏంటి బాబు మీరు కనపడకపోతే ఎట్లని ఇదైనట్టు దాంట్లో నుంచి వచ్చే తృప్తిని తీసుకొని డిమోరలైజ్ అయి ఉన్న తమ క్యాడర్ని కానీ వీళ్ళని నిలబెట్టుకునే ప్రయత్నం ఆయన ఇంత ఏజ్లో ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారికి ఇంత అవసరమని మేము అనుకోవట్లా ఏదో సమ్ ప్రాబ్లం ఆయన మానసిక పరిస్థితి అన్నా ఇదిగా ఉండాలి లేదా తనకు తెలిసిన చిన్నపాటి విద్య ఏదో దాన్నే ఈరోజుకు అది రెలవెంట్ అనుకొని ఇట్లా చేస్తేనే నేను మళ్ళీ పవర్లేక వస్తాను అనుకుని ఆయన చేస్తూ ఉండాలి కానీ అది ఇర్రెలవెంట్ అయిపోయింది నేను ఇంతకుముందు అన్నట్టు ప్రజలకు ఏం చేస్తున్నావు ప్రజల్లో ఉన్నావా ఎప్పటికప్పుడు గమనించి నిర్ణయాలు మార్చుకోగలిగినంత డైనమిక్ దీంట్లో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పెరిగినందువల్ల దానివల్ల రియల్ టైం అన్నీ తెలుస్తున్నందువల్ల మాకు ఏమొస్తుంది లేకుంటే మా కమ్యూనిటీకి లేదా మా డెవలప్మెంట్కు ఓవరాల్గా ఏం జరుగుతోంది అని తెలుసుకోగలిగిన స్పృహ అవి ఎప్పటికప్పుడు తెలుసుకునే దానికి అవసరం సాధన సంపత్తి ఇప్పుడు ఉన్నందువలన ఆ పాతకాలం ఏదో అప్పట్లో అంటే ఒక ఇన్ఫర్మేషన్ కిందికి పోవాలంటే మనం ఓడపోసి ఏది ఇస్తే అదే పోయే రోజులున్న రోజుల దీనిలోనే ఎత్తుగడలనే ఈరోజు నమ్ముకోవడం అనేది ఫూలిష్నెస్ అని ఆయన రియలైజ్ కావట్లా ఇంకా అదే మానసిక స్థితిలో ఉన్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన తర్వాత చెకప్ చేయించుకోవాలి హెల్త్ చెకప్ ఎందుకంటే మా కోరిక ఆయన ఇంకా కలకాలం ఆరోగ్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏదైతే ఉందో ప్రజారంజక పాలన దానిని ఆయన చూసి
అరే నేను ఆ రోజు ఎందుకు చేయలేకపోయానబ్బా ఇట్లా అంటే నాలో ఏదో లోపం నేను రియలైజ్ అయ్యే వాళ్ళ చిన్న ఆయన ఎవరో చెప్పారని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు మరి అబ్బి అది వాడు చూసుకో రాజశేఖర రెడ్డి చూస్తున్నాడు నువ్వు వాడు చేసింటే బాగుండేది కదా అని అన్నాడని అప్పట్లో వార్తలు న్యూస్లో వచ్చింది వాళ్ళ చిన్న ఆయన పెద్దనాయన ఎవరు చదివింటారనుకుంటా సో అట్లా ఇప్పుడు అది అయిపోయింది తరం ఇప్పుడు ఇంకొకరు బహుశా మామూలు చెప్తాడేమో తాత ఆయన జగన్మోహన్ రెడ్డి చూడు ఎంత బాగా చేస్తున్నాడు అని ఆయన చెప్పించుకునే పరిస్థితి వచ్చేదాకా ఆయన ఆరోగ్యంగా అలాగే ఉండాలి దీన్ని చూడాలని మేము ఆకాంక్షిస్తున్నాం.